హలో గాయ్స్ నమస్తే. ఈరోజు మనం వచ్చిన స్ట్రీట్ బాయ్ చూడండి. స్ట్రీట్ మీద ఇది మన దమ్మాయిగూడ చౌరస్తా దగ్గరలో ఉంది, పక్కనే ఉంది. ఈరోజు మనం స్ట్రీట్ బాయ్ మన ఓనర్ని కలుద్దాం. హలో సాగర్ బాయ్. బాగున్నా. చెప్పండి సాగర్ బాయ్, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అంటే నార్మల్గా మీరు ఏం చెప్పండి దీని గురించి. యాక్చువల్లీ మన పిజ్జా స్టాల్ స్టార్ట్ అయ్యి ఒక 4 ఇయర్స్ అవుతుంది. మన 5th ఇయర్ రన్నింగ్ అనమాట ఇప్పుడు ప్రెజెంట్. ఓకే, 4 ఇయర్స్ నుంచి మంచిగా రన్ అవుతుంది. ముందు వర్కర్స్ ఉంటుండే, జర లాక్డౌన్ ఎఫెక్ట్ వాడి మానేశారు. ప్రజెంట్ ఇంకో ఇద్దరు వచ్చారు అనమాట. యాక్చువల్లీ మా డాడ్ నడిపిస్తాడు, ఇప్పుడు ప్రజెంట్ నేను నడిపిస్తున్నాను. ఓకే, క్వాలిటీ అయితే మనకేం డిఫరెన్స్ ఉండదు, పక్కా క్వాలిటీ ఉంటుంది. అండ్ మనకి వెజ్ నాన్ వెజ్ వేరే వేరే సపరేట్గా మెయింటైన్ చేస్తాము. ఓకే, నైఫ్స్ కానీ ప్రిపరేషన్ అప్పుడు కానీ అవన్నీ కాస్త వేరే వేరే ఉంటాయి అన్నమాట. అంటే ఏది మిక్స్ అయ్యి చేయము. ఓకే, అది ఇంకా స్విగ్గీ జొమాటోలో ఏమైనా ఉందా? స్విగ్గీ జొమాటో రెండు అవైలబుల్, కానీ ఏంటంటే జర మనకి స్విగ్గీ అవన్నిట్లో జర ఒక 5-10 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది. బట్ చాలా రీజనబుల్ ప్రైజెస్, బయట కన్నా చాలా తక్కువ ఉంటుంది. మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ అన్నమాట. మనకు పిజ్జా నుంచి వెజ్ పిజ్జా వచ్చేసి 110 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ చికెన్ పిజ్జా వచ్చేసి అంటే నాన్ వెజ్ మెనీ వచ్చేసి 140 నుంచి స్టార్ట్ పిజ్జాస్. ఇంకా ఓకే, ఇంకా హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు కదా? హైజీన్ టోటల్ హైజీన్ అంటే పెట్టేటప్పుడు గ్లౌజెస్ వేసుకోవడం కానీ శానిటైజేషన్ కానీ. అండ్ వైల్ ప్రిపేరింగ్ ఇక్కడే కాదు, మనం స్టఫింగ్ ప్రిపేర్ చేసినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే వేరే వేరేగా వండుతాం అనమాట, వేరే కడాయిస్ ఉంటాయి. ఓకే, సో అది మనకి వేరే రూమ్ ఉన్నది, మేము అక్కడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ ఓన్లీ బేకింగ్ సెక్షన్ అనమాట. ఓకే, ఈరోజు మనకు మెనూ ఏం చూపిస్తారా, ఏమేమి ఉన్నాయి, ఏం కదా అని? మీకు మెనూ ఏం కావాలి? వెజ్ మనకి వెజ్లో వచ్చేసి పిజ్జాస్ ఒక 10 వెరైటీస్ ఉన్నాయి. యాక్చువల్లీ దీనికంటే ఎక్కువనే. ఓకే, వెజ్లో వచ్చేసి 6 వెరైటీస్ అనమాట మన దగ్గర. వెజ్ స్వీట్ కార్న్, పన్నీర్, పన్నీర్ టిక్కా, మంచూరియా, కాజు. ఓకే, దీంట్లో మళ్ళీ మనకి స్పెషల్ ఉంటుంది మన దగ్గర వచ్చేసి స్పెషల్ పిజ్జాస్లో డబుల్ క్రష్ అనమాట. ఓకే, మీకు దీంట్లో ఏ డబుల్ క్రష్ కావాలని నేను చేసిస్తాను. డబుల్ క్రష్ అంటే ఏం లేదన్న, మన పిజ్జా బేస్ ఉంటుందా, పిజ్జా బేస్కి కట్ చేసి మయోనీస్ యాడ్ చేసి. ఓకే, మళ్ళీ సేమ్ పిజ్జా ప్రిపరేషన్ ఉంటుంది, మీకు ఏ టాపింగ్స్ చూస్ చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. మనకి డబుల్ క్రష్ నార్మల్ పిజ్జా మీదకి 20 రూపీస్ ఎగస్ట్ ఉంటుంది, డబుల్ క్రష్ ఎగస్ట్ వచ్చేసి 20 రూపీస్. ఓకే, అలా ఉంటుంది. అండ్ దీంట్లో వచ్చేసేమో సేమ్ బర్గర్స్, సేమ్ టాపింగ్స్ తోటి మీకు ఏ బర్గర్ కావాలన్నా చేసిస్తాను. మంచూరియా టిక్కీ, ఆలు టిక్కీతో, లేకపోతే పన్నీర్, పన్నీర్ టిక్కీ. అండ్ వెజ్ శాండ్విచెస్, వెజ్ అంటే నార్మల్ మన దగ్గర స్టార్టింగ్ వెజ్ అన్నిటికంటే తక్కువ అంటే 30 రూపీస్ అనమాట. ఓకే, సో దాంట్లో ఏమొస్తుందంటే మయోనీస్, ఆనియన్, టమాటో, కీరా. ఓన్లీ బేసిక్ ఐటమ్స్? బేసిక్ ఐటమ్, చాలా బేసిక్. అది ఎవరైనా అంటే రావంగానే ఎవరు డబ్బు లేవు అన్న వాళ్ళు కూడా వచ్చి మన దగ్గర వచ్చి టేస్ట్ చేసుకోవచ్చు అనమాట. అట్లా పెట్టినా నేను ప్రైస్. ఓకే, ప్రైస్ అయితే లో కాస్ట్ నుంచి హై కాస్ట్, హై కాస్ట్. హై అంటే మన దగ్గర అన్నిటికంటే 210. ఓకే, హైయెస్ట్ 210 మన దగ్గర. ఓకే, మీరు బయట చూసుకుంటే మనకి పిజ్జా, డామినోస్ అట్లా పోయారు అంటే 200 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. అది కూడా ఇంత సైజ్ ఉంటుంది మినీ పిజ్జా స్టార్టింగ్. కానీ మన దగ్గర ఏంటంటే ఒకటే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే బేసిక్ ఒకటే 8 ఇంచెస్ పిజ్జా ఉంటుంది మన దగ్గర. ఓకే, సో ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉంటే మన దగ్గర వేరే సైజెస్ కూడా అవైలబుల్ చేద్దాము అని ఒక ప్లాన్ ఉంది. యాక్చువల్లీ 210 అంటే ఏంటి? ఏది? 210 కాజు డబుల్ క్రష్ అన్న. ఓకే, అంటే మనకి కాజు అంటే జర ప్రైజ్ ఉంటుంది కదా, కాజు అంటే ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు ఏది టేస్ట్ చేయమంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? యాక్చువల్లీ మీరు వెజ్ చూస్ చేసుకుంటారా నాన్ వెజ్? మన వాళ్ళు చాలామంది నాన్ వెజ్, మనకి వెజ్ పోయేదానికంటే నాన్ వెజ్ మస్తు సేల్ ఉంటుంది మన దగ్గర. అంటే చికెన్ కీమా, చికెన్ టిక్కా, అండ్ దాంట్లో బార్బిక్యూ వెరైటీస్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఓకే, అయితే ఇప్పుడు చికెన్ బార్బిక్యూ ఎంత ఉంది? చికెన్ బార్బిక్యూ పిజ్జా వచ్చేసి 170. ఓకే, చికెన్ చీజ్ పిజ్జా చూడండి కదా, రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. చికెన్ పిజ్జా 140 అనమాట, స్టార్టింగే 140 చికెన్. చూడండి గాయ్స్, అన్ని రీజనబుల్ రేట్స్ ఉన్నాయి. ఓన్లీ హైయెస్ట్ వచ్చేసి కాజు పిజ్జా, కాజు పిజ్జా 210, అది కూడా డబుల్ ఫ్రెష్, డబుల్ ఫ్రెష్. ఈరోజు ఎగ్ చికెన్ చీజ్ గ్రిల్ మారా. చూడండి గాయ్స్, ఇప్పుడు చికెన్ గ్రిల్ మనం ఆర్డర్ చేస్తాము, అది తయారు చేసే విధానం కూడా చూద్దాం.
గైస్ హైజీన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు, గ్లౌజులు వేసుకున్నారు మంచి నీట్గా, గ్లౌజులు వేసుకొని మరి బ్రెడ్ సైజు జంబో సైజ్ అండి, ఇది నార్మల్ సైజ్ కాదు, ఇది జంబో సైజ్. శాండ్విచ్ కాదండి, జంబో సైజ్ వస్తుంది. జంబో సైజ్ అండి బ్రెడ్ స్పెషల్గా, ఇది గ్రిల్ చికెన్ చీజ్ శాండ్విచ్ కాబట్టి. చూడండి గాయ్, ఫస్ట్ 2 పీసెస్ స్లైస్ బ్రెడ్ తీసుకున్నారు. ఫస్ట్ మనం మయోనీస్ అప్లై చేస్తాము. మయోనీస్ అప్లై చేసి దాని తర్వాత దానికి పిజ్జా సాస్ యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, దానివల్ల కాస్త చట్పటా టేస్ట్ వస్తుంది మనకి. దాని తర్వాత స్లైస్ ఆనియన్స్, ఎవరైనా ఈ దమ్మాయిగూడ నుంచి రాధిక రూట్లో వెరైటీగా టేస్ట్ ట్రై చేయాలనుకుంటే ఇక్కడ రండి గాయస్. స్ట్రీట్ పిజ్జా మన దమ్మాయిగూడ చౌరస్తాలో ఉంది, సర్కిల్లో ఉంది. దాని తర్వాత బెల్ పేపర్ గాయస్, గ్రీన్ బెల్ పేపర్, టమాటోతో గ్రీన్ బెల్ పేపర్ వేశారు. చికెన్ వచ్చేసి చికెన్ కీమా. మన దగ్గర చికెన్ టిక్కా కూడా అవైలబుల్ ఉంది. ఓకే, సో డిపెండ్స్ ఆన్ కస్టమర్ ఇది మనం తయారు చేస్తాం. చికెన్ టిక్కా అంటే చికెన్ టిక్కా, చికెన్ కీమా అంటే చికెన్ కీమా. ఓకే, చూడండి క్వాంటిటీ ఆఫ్ చికెన్ కూడా కొంచెం ఎక్కువనే ఉంది. మనం వేసేటట్టు స్టఫింగ్ కూడా అంత ఎక్కువ ఇవ్వరయ్యారనమాట. ఓకే, జరా మనది స్టఫింగ్ క్వాలిటీ వైజ్ అన్నీ బాగానే ఉంటాయి. క్వాలిటీ క్వాంటిటీ అన్నీ నీట్గా మెయింటైన్ చేస్తున్నారు గైస్. అండ్ మా స్టఫింగ్ కూడా వచ్చేసి ఎలా అంటే డైలీ ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే ఓకే, ఈ చీజ్ ఏ బ్రాండ్ వాడతారు సార్? మీరు చీజ్ డైరీ హట్. డైరీ హట్, ఓకే. చూడండి గాయ్స్, చీజ్ భారీ స్టోరీ ఇదర్ దగ్గర మొత్తం చీజ్ మొత్తం పర్సన్లో నిండిపోతుంది, మొత్తం చీజ్ అంతా చీజ్. చూడండి గాయ్స్, ఇప్పుడు అది గ్రిల్లింగ్లో పోతుంది. ఇప్పుడు మన గ్రిల్ చికెన్ శాండ్విచ్ రెడీ అయింది. ఇప్పుడు దీని కటింగ్ ఏ విధంగా కట్ అవుతుంది రోడ్ గాయ్? చూడండి గాయ్స్ ఏ విధంగా కట్ చేస్తారు. ఇప్పుడు మనం టేస్ట్ చేస్తాం. ఇది నేను లొకేషన్ మీకు పిన్ చేస్తాను ఏడుందో. ఇంకా ఆన్లైన్ పేమెంట్ కూడా అవైలబుల్. ఇక్కడ టేస్ట్ చేయండి గాయ్స్, ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. మన సాగర్ చెప్పారు ఓనర్, చాలా కస్టమర్స్ డైలీ ఏది తింటారు అన్నీ తింటారా అని అంటే నార్మల్గా లేదు. మన దగ్గర మ్యాక్సిమం సేల్ వచ్చేసి చికెన్ ఐటమ్స్ రెండు టిక్కా అని కీమా రెండు ఆర్డర్ ఇస్తారు. ఓకే, దాంట్లో కూడా డబుల్ క్రష్ చాలామంది ఆర్డర్ ఇస్తారనమాట. నాకు మ్యాక్సిమం సేల్ జొమాటో స్విగ్గీ కానీ లేకపోతే నార్మల్ వచ్చే కస్టమర్స్ కానీ మ్యాక్సిమం డబుల్ క్రషెస్ ఆర్డర్ ఇస్తారు మన దగ్గర. లేదు వెజ్ ప్రిఫరెన్స్ అంటే మాత్రం తక్కువ మంది కాజు, ఎందుకంటే 210 చూసి ఆలోచిస్తారు. అది ఒక్కసారి తింటే మళ్ళీ ఆర్డర్ ఇస్తారు అనమాట. నా దగ్గర చాలామంది కస్టమర్ ఉన్నారు రెగ్యులర్ కాజు డబుల్ క్రష్ ఆర్డర్ ఇచ్చేవారు. అండ్ లేదు మీరు తక్కువలో ప్రిఫర్ చేస్తారంటే వెజ్ డబుల్ క్రష్ ఉంది, 130 రూపీస్ క్రేజీ ఉంటుంది. అండ్ దాంట్లో మీకు స్పైసీ అంటే డబుల్ క్రష్ వచ్చేసి చాలామంది స్వీట్ వస్తుంది అనమాట, కాస్త క్రీమీ వస్తుంది. ఓకే, పిల్లలు చాలామంది ప్రిఫర్ చేస్తారు. బట్ మీకు స్పైసీ కావాలి దాంట్లో అంటే దాంట్లో కూడా స్పైసీ చేసి ఇస్తాం. సేమ్ క్రీమీ వస్తుంది, సేమ్ బట్ స్పైసీ. ఓకే, ఈ లొకేషన్ చెప్తారా కరెక్ట్? ఇది మన లొకేషన్ వచ్చేసి ఎగ్జాక్ట్ దమ్మగూడ జంక్షన్ మెడ్ ప్లేస్ కింద. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను మీ షార్ టేస్ట్ చూడండి. ఓకే, టేస్ట్ చూడండి చెప్పండి ఎలా ఉంది. ఓకే చూడండి గాయస్, మొత్తం చీజ్ చికెన్ ఎట్లా టేస్టీగా ఉందో చూడండి. చికెన్
గ్రిల్ చికెన్ శాండ్విచ్ ఇది చీ మొత్తం చీ ఎమ్ ఎమ్ రియల్లీ రియల్లీ చాలా డిలీషియస్గా ఉంది. మీరు ఇక్కడికి వస్తే ట్రై చేయండి గాయ్స్. దమ్మి కూడా చూడొస్తా. ఫీడ్బ్యాక్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.